అంబేద్కర్ ఆశయ సాధన కోసం గల్ఫ్ దేశాల్లో అంబేద్కర్ సేవా సమితి వ్యవస్థాపకులు గాలిగారి రాచయ్య రాజన్న సిసిల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల గ్రామానికి చెందినవారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన ఆశయ సాధనలో భాగంగా గల్ఫ్, మస్కట్, కువైట్, దుబాయ్ దేశాలలో గత 7 సంవత్సరాలుగా అంబేద్కర్ సేవా సమితి ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేపట్టి గల్ఫ్ దేశాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా అంబేద్కర్ సేవా సమితి ఏర్పాటు చేయడానికి సెప్టెంబర్ 5 మధ్యాహ్నం 1 గంటకు రాజన్న సిసిల జిల్లా అంబేద్కర్ భవన్ లో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అంబేద్కర్ సేవా సమితి వ్యవస్థాపకులు గాలిగాని రాజయ్య తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, బహుజన నాయకులు, అన్ని వర్గాల కుల బాంధవులు, అధికారులు, అంబేద్కర్ వారసులు అంబేద్కర్ సేవా సమితి కార్యక్రమ ప్రారంభోత్సవానికి అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అంబేద్కర్ సేవా సమితి సంస్థను ప్రారంభించి గత 7 సంవత్సరాలు అవుతుంది. మరి గల్ఫ్లో మస్కట్, సౌదీ, ఖత్తర్, బహ్రాన్, కువైట్, దుబాయ్ దేశాలలో మరి అంబేద్కర్ సేవా సమితి సేవలు మరి కొనసాగుతున్నాయి. మరి ఇండియాలో కూడా మరి అంబేద్కర్ సేవా సమితి సేవలు కొనసాగాలన్న ఉద్దేశంతో మరి రేపు 5/9/2022 రోజున మరి అంబేద్కర్ భవన్ మన బైపాస్ రోడ్డు వద్ద రాజన్న సిరిసిల్లలో మరి అంబేద్కర్ సేవా సమితి ప్రారంభిస్తున్నాం. మరి మిత్రులు ప్రతి ఒక్కరూ మరి అంబేద్కర్ సేవా సమితి ప్రారంభోత్సవానికి ప్రతి ఒక్కరూ రాగలరని కోరుకుంటున్నాం. మరి అంబేద్కర్ సేవా సమితి సేవలు మరి గల్ఫ్లో మరణించిన ప్రమాదంలో మరణించిన వారిని డెడ్ బాడీ పంపించడం, మరి ఇండియాకు వెళ్ళడానికి టికెట్ లేని వారికి టికెట్ ఇవ్వడం, మరి ఆరోగ్యంతో ఉన్నవారికి మరి వైద్య గంభీరావుపేట మండల యావత్తీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అణగారిన వర్గాల ప్రజలందరికీ సామాజిక ఉద్యమాలు వందనాలు. రేపు అంబేద్కర్ సేవా సమితి లాంచ్ కార్యక్రమంతో పాటు అంబేద్కర్ ఆశయాలు, యువనాయకత్వం, వ్యక్తిత్వ వికాసం, అంబేద్కర్ ఆలోచన విధానం, మహనీయుల ఆశయ సాధన కోసం మనం శ్రమించవలసినటువంటి ఆవశ్యకత ఎంతో ఉన్నదనే దాని మీద అంబేద్కర్ భవన్లో కార్యక్రమం ఉన్నది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు అంబేద్కర్ వాదులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, మహనీయుల ఆశయాలను కొనసాగించడంలో ఈరోజు గంభీరపేట మండల కేంద్రానికి జాతీయ అంతర్జాతీయ అధ్యక్షులైనటువంటి దుబాయ్, మస్కట్, కువైట్లో బడుగు బలహీన వర్గాల కోసము పోరాటం చేస్తూ అదే మన గాలి గాని రాజయ్య గారు